ఏంటిది వస్తునే ఇలా నా చేత క్యాచ్లు పట్టించడం అంత అవసరమా అమ్మా నా భయ్ అమ్మో అమ్మో అద్దె పొగ పొగ నడి రోడ్డు మీద నన్ను పరుగులు తీస్తావా అడ్డమైన వాళ్ళు కొట్టిస్తారా కరెంట్ షాక్లు పట్టిస్తారా ఇంకా లాభం లేదా ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంటి ఉంటానికి లేదు వెళ్ళిపో పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తావండి పల్లెకాటలో పోవయ్యా ఒకే రోజున పోలీస్ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రిలోని పెట్టించిన వాళ్ళు రేపు పొద్దున్న జూలో పెట్టించిన నమ్మకం ఏంటి వెళ్ళిపో గురు 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 వచ్చింది వచ్చేసింది ఏంటి చూపండా ఉండే నీకు లాటరీలో బంపర్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది నిన్ను లాటరీ షాప్ వాడు అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు బంపర్ స్పెషల్ ప్రైజ్ ఆ 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఇందులో ఏ తగిలుంటుంది అబ్బా సందేహం లేదయ్యా నీకు తప్పకుండా కోటి రూపాయలు పడితే తెచ్చుంటుంది ఎంతమంచో పిల్లలు డబ్బులు పడ్డాయా ఆ ఏంటి ఎళ్ళేది సామానంత బయట పారేసి సామాన బయట పడేసానా ఉత్తరే సున్నాలు కొట్టిద్దామని బయట పడేసా వెళ్ళవచ్చో వెళ్ళు ఐసి నేను వెళ్ళి డబ్బు తెచ్చే లోపల సున్నాలు బాగా కొట్టించి సామానంతా లోపల బాగా సర్దించు అలాగే పద అవని ఈ దండలు ఆర్భటాలు సరే ముందు విషయం బయటకు పట్టండి గోతాలు పట్టనా గోతాల్లో పట్టే బహుమతిగా సార్ భారీ బహుమతి అయితే లారీ కావాలా అవసరం లేదు సార్ రేయ్ పురుగారికి వచ్చిన ప్రైజ్ తీసుకురండిరా ఉండరా అంటే ఇప్పుడు నన్ను ఏనుగు మీద ఊరేగిస్తారా కాదు సార్ నీకు వచ్చిన బంపర్ స్పెషల్ ప్రైజ్ ఇదే ఆ ఏనుగా యు మీన్ ఎలిఫెంట్ అవును సార్ వెరైటీగా ఉంటుందని లాటరీలో ఏర్పాటు చేశాం అలాగా ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు ఆ ఏనుగును మీరే ఉంచుకోండి గురు ఏంట్రా అదృష్టం కలిసి వస్తే వద్దంటావేంటి గురు ఏంట అదృష్టం నీ గజయోగం పట్టింది అందుకే నీకు లాటరీలో ఏనుగు వచ్చింది నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఏనుగు ఉంటుంది కదా ఉంటుంది లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగును పంపించింది ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చేస్తుంది అవునా అవును గురు అయితే మన అదృష్టానికి నైవేద్యంగా ఏదైనా పట్ట లాభం లేదు గురు జేబుల్లో కన్నాలు తప్ప క్యాష్ లేదు మీకు వద్దంటే చెప్పండి ఏనుగును మేము తీసుకుంటాం షట్ అప్ వీడెవరో తెలుసా లక్ష్మీదేవి ఏజెంట్ వీడు నాకే కావాలి గురు ఈ వెన్నపూస తప్ప ఏం దొరకలేదు ఒరేయ్ నేను వీడికి గజేంద్ర అని పేరు పెడతాను బాగుంది గురు బాగుందా మరి అయితే ఈ కన్నీళ్ళేంట్రా నువ్వు నాకు నచ్చావు అని చెప్పడం గురు అవునా నువ్వు నాకు బాగా నచ్చావు ఆ పెడతా ఇదంతా నీకే ఆ పద పెడదాం పా దా దా ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారా వద్దు లేనిది ఏమైనా ఉంటే పోగేసుకొచ్చి చెప్పు లేకపోతే ఉన్నది చెప్పా మీది గొప్ప జాతకం కాకపోతే బుద్ధి కాస్త కక్కుర్తి బుద్ధి నేను చెప్పమంది నా కూతురు పెళ్ళెప్పుడవుతుంది అని నా బుద్ధి గురించి కాదు చెప్పవయ్యా చెప్తాను చెప్పు మీ ఆవిడ పొట్ట మీద పుట్టు మచ్చ ఉందా వీళ్ళావిడ పొట్ట మీద పుట్టు మచ్చ ఉందని నీకెలా తెలుసు అర్థం పద లేకుండా మాట్లాడతా మావిడ పొట్ట మీద అంటే మీ ఆవిడ పొట్ట నానా ఇక్కడ కూర్చుని పుట్టు మచ్చ ఎక్కడ చూసావు ఎప్పుడు చూసావు మొత్తం కాదంత చెప్పున మరేమోనండి నేను ఒకసారి ఈ సారింటికి చీరలు అమ్మటానికి వెళ్ళానండి వెళ్తే సారేమో ఒరే అమ్మగారు లోపల ఉన్నారా పెళ్లి చూయించు అన్నారండి నేనేమో లోపలికెళ్ళి చీరలు చూపిద్దామని ఇలా తలుపు తీశానండి పొద్దు నుంచి పడిగాపులు పడి చేస్తున్నా ఒక్కసారి కూడా పేరైది ఏంటి ఇదిగో గజేంద్ర గారు ఒక ఇన్స్టాల్మెంట్ వదలండి 1000 వా టన్నులకు టన్నులు తింటా ఇదిగో
అంట పని పంగు లేకుండా తిని కూర్చుంటే హార్ట్ అటాక్ వస్తది. సర్లే కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టనే ఉంటది. కాస్త ఉయ్యాలు ఉప్పచ్చు కదా. అదండి గొప్ప గొప్ప వాళ్ళకి ఏనుగు మీద ఊరేగే అదృష్టం పడితే నాకు ఏనుగు చేత ఉయ్యాలు ఊపించుకునే యోగం పట్టింది. ఉపా అదే అంటే వేరుకు మాత్రం ఏనుగువి పీనికిలా ఊపుతామంటే గట్టిగా ఉప ఎవరైనా ఉయ్యాలు ఉప్మంటారా అది ఇంకా మంచిది కాబట్టి ఉయ్యాలు మాత్రం ఊపింది అదే నేనైతేనా చెప్పించేదాన్ని అసలే ఒళ్ళు నిప్పులతో చస్తా ఉంటే మధ్యలో నీ శాపనార్థాలు అంటే అయ్య బాబు కమండలం కూడా చేతిలో ఉందిరా నాయను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి